హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నాలుగు రోజులు అవుతుంది మన పొలానికి మందు కొట్టక ఈరోజు తర్వాత నెక్స్ట్ ఏదో ఒకటి డోస్ స్ప్రే చేయాలి మనం నాలుగు ఫ కరెక్ట్గా నాలుగో రోజు ఐదో రోజు కరెక్ట్గా లాస్ట్ టైము మనం వాయువు వాయు లీటర్ కొట్టాం వాయువు అందులో కాంబినేషన్ వచ్చేసి బేయర్ రీజెంట్ ఫిఫ్ట్ ఫైవ్ పర్సెంటేజ్ ఒక పావు అలాగే టెన్ థౌజండ్ పీపీఎం యాప్ నూనె ఒక పావు ఈ మూడు కాంబినేషన్లో కొట్టాం ఫ్రెండ్స్ ఇప్పుడు అది రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం రిజల్ట్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ పోత కంటిన్యూగానే వస్తూ ఉంది అలాగే సన్నపిందలు అవుతూ ఉన్నాయి చూడండి పోత ఫ్రెండ్స్ రిజల్ట్ అయితే బాగానే ఉంది చేను ఎక్కడా డ్రాప్ అవ్వలేదు తిప్పుతుంది మా ఏరియా అయితే విపరీతంగా చలిపడుతుంది ఫ్రెండ్స్ అసలు మామూలుగా చలిపెట్టట్ల ఈ చలివల్లో ఏమో ఇంకొంచెం ముడత ఫ్రీగా అయిపోతుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను మీకు విషయం చెప్పదలుచుకున్నా ఈ గుంటూరు బయోమందులు అని చెప్పి మా ఏరియాలో కొంచెం పక్కనే విలేజ్లో బాగా విపరీతంగా వాడుతున్నారు ఆ మందులు తెప్పిస్తున్నా ఫ్రెండ్స్ ఎకరానికి పద్దెనిమిది వందలు కాస్ట్ అవుతుందని చెప్పారు ఈరోజు వస్తే ఆర్డర్ చెప్పాను అవి కూడా స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో చెప్తాను ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఈ చేలో ముదురు చెట్లు ఇంకా బాగా నీట్గా ఉన్నాయి కొంత కాపు కాసిన చెట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా నీట్గా ఉన్నాయి ఆ కొంచెం లేచెట్లు ఏంటంటే కాప్కి వంగట్ల కొంచెం ఈ తెగులు ఈ తామర పురుగు అటాకింగ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల పికప్ అందుకోలేకపోతుంది నాకు అనిపిస్తుంది అలాగే ఇది ఇది జస్ట్ మనం అబ్జర్వేషన్ మాత్రమే పూర్తిగా నేను చెప్పేది ఫైనల్ అని కాదు ఫోర్ డేస్ నాలుగు రోజులు గ్యాప్ అసలు ఈ మధ్యకాలంలో నేనైతే అసలు ఇవ్వలేదు ఫ్రెండ్స్ స్ప్రే చేయటానికి కూలీలు కూడా అందుబాటులో లేక ఆగాను నేను స్ప్రే చేయలేను మనం స్ప్రే చేయటం రాదా ట్యాంకి వేయటం ఎంత మనం ఒక్కళ్ళు చేసుకోలేం ఫ్రెండ్స్ అదే పరిస్థితి తోట కండిషన్ అయితే ఎలా ఉంది నాట్ బ్యాడ్ ఏలేం ఫ్రెండ్స్ మన డబ్బులు మనకు వస్తే చాలు ఈ సీ ఈ సీజన్కి నెక్స్ట్ ఇయర్ తర్వాత సంగతి తర్వాత అంతే మనం ఆశించేది ఈ సీజన్కి వచ్చేసి నేను తామర చూడ తామరపూర్గా లేకొన్నాయా బ్లూ బ్లూ ప్యాడ్స్ పెట్టుకోమని చెప్పింది అందుకని చాలా వరకు డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నాయి అవి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సారాంశం రిజల్ట్ అయితే బాగుంది ఎవరైనా ట్రై చేసిన వెళ్ళి ఎవరైనా ఉంటే నేనైతే ట్రై చేయమని చెప్పను నా చేయను చూపిద్దామని రిజల్ట్ చూపిద్దామని ఆ వీడియో చేశాను చ ఎందుకంటే నేను ఎందుకు ఆ మాట్లాడుతున్నానంటే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది ట్రై చేసి రిజల్ట్ బాగుందని చెప్తున్నారు అసలు ప్రత్యేకంగా బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి ఒక నెగిటివ్ నెగిటివ్ కామెంట్స్ చేయడానికో ప్రత్యేకంగా కొంతమంది పని కట్టుకొని ఉన్నారు వాళ్ళ మాన వాళ్ళే పోతారు దానికి మనం చేసేది ఏం లేదు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో సారాంశం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్